వికలాంగులకు అండగా మౌనిక ఫౌండేషన్. కలెక్టర్ ఆదేశాలతో వృద్ధాశ్రమాలకు బాసట. లాక్డౌన్ సమయంలో వికలాంగులు వృద్ధులకు ఆసరాగా నిలబడింది మౌనిక చారిటబుల్ ఫౌండేషన్. కరోనా విలయంతో ప్రజలంతా నిత్యావసరాల కోసం అల్లాడిపోతున్న వేళ వెంకటగిరి నియోజకవర్గ పరిధిలోని పలు మండలాల్లో వృద్ధులు వికలాంగులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తూ వారికి ఆసరాగా నిలబడింది. ఫౌండేషన్ వ్యవస్థాపకులు మౌనికారెడ్డి స్వయంగా పలు మండలాల్లో పర్యటించి నిరుపేదలకు నిత్యావసరాలు ఉచితంగా అందించారు. కలెక్టర్ శేషగిరిబాబు ఆదేశాల మేరకు జిల్లాలోని పలు వృద్ధాశ్రమాలకు కూడా కూరగాయలు, కిరాణా సరుకులు అందిస్తామని ఆమె అన్నారు. వెంకటగిరి నియోజకవర్గ పరిధిలోని వృద్ధులు, వికలాంగులు తమ ఫౌండేషన్కి ఫోన్ చేస్తే వారి కష్టాలు తీర్చేందుకు తామెప్పుడూ ముందుంటామని చెప్పారు. 9849294347 లో తమ ఫౌండేషన్ను సంప్రదించాలని కోరారు. విలేజ్ అండ్ మండలాస్లో గ్రౌండ్ వర్క్ చేసి వాళ్ళ దగ్గరికే వెళ్ళి మేము రైస్తో పాటు 9 ఐటమ్స్ అంటే నిత్య అవసరమైన సరుకుల్ని ప్రొవైడ్ చేస్తున్నాము. చాలామంది బయటికి వెళ్ళలేక, ఈ లాక్డౌన్ సందర్భంగా బయటికి వెళ్ళలేక చాలామంది ఇంట్లోనే ఉండిపోయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి ఫుడ్ దొరకట్లేదు. అలాంటి వాళ్ళకి మేము వెళ్ళి దగ్గరికి వెళ్ళి ఫుడ్ ప్రొవైడ్ చేస్తున్నాము అండ్ ఈ గ్రాసరీస్ ఇస్తున్నాము. సో ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. చాలామంది కూడా ఫుడ్ ప్రొవైడ్ చేస్తున్నారు. అందరూ ముందుకొచ్చి మనది అనుకొని ప్రతి ఒక్కరూ ఫుడ్ లేని వాళ్ళకి ఫుడ్ ప్రొవైడ్ చేయండి. సో ఇంకొకటి ఏంటంటే, మా మౌనిక చారిటబుల్ ఫౌండేషన్ నుంచి మేము ఈ 100 మెంబర్స్కి ఇప్పటివరకు ఇచ్చాము. ఈ 100 అనేది కాకుండా ఈ లాక్డౌన్ ఉన్నంత వరకు మేము ఎవరైతే హ్యాండిక్యాప్డ్ పీపుల్ ఉన్నారో, సో ఓల్డ్ ఏజ్ వాళ్ళు ఉన్నారో, వీళ్ళందరికీ మేము ఈ గ్రాసరీస్ని ప్రొవైడ్ చేయాలని నిశ్చయించుకున్నాము. సో ఇప్పుడు మేము ప్రతి విలేజ్లో మా వాలంటీర్స్, మా ట్రస్ట్ మెంబర్స్ వెళ్ళి, ఈవెన్ నేను కూడా వెళ్ళి వాళ్ళకి ఇంటి దగ్గరికే వెళ్ళి ప్రొవైడ్ చేస్తున్నాము. సో మాకు ఇప్పటి వరకు చాలామంది హెల్ప్ చేశారు, అంటే చాలామంది డొనేషన్స్ ఇచ్చారు. వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.